హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే యాక్చువల్లీ అంటే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా. ఫస్ట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే పెన్నోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారు అన్నమాట. మామూలుగా పెన్నోబిలంలో మన అనంతపురం సారీ ఫ్రెండ్స్, లక్ష్మీ నరసింహ వారు అంటే పెన్నోబిలంలో ఇప్పుడు చాలా శక్తి స్వరూపాలతో బాగా వెదజల్లుతున్నారన్నమాట, ఎదుగుతున్నారు బాగా. అలాగే ఫస్ట్ ఇక్కడ ఈ కొండ దగ్గర ఇక్కడ నివసించారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఒక ఊరు ఉంది, ఆ ఊరు వచ్చేసి పాడుపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఊరు రెండు ఊర్లు ఉన్నాయి ఇక్కడ. ఒక ఊరు వచ్చేసి మురిగిరిపల్లి, ఇంకొక ఊరు వచ్చేసి ఏదో ఉంది ఫ్రెండ్స్, తర్వాత చెప్తా లాస్ట్లో. ఓకేనా? ఇప్పుడు నేను వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహవారు స్వామివారు ఫస్ట్ ఎక్కడైతే ఉన్నారు, ఎక్కడ ఇక్కడంతా పాలనలో జరిగిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా వెనకాల, అది ఫ్రెండ్స్ ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడంతా అడవి ఫ్రెండ్స్, ఇదంతా అడవిలో ఉండేది. తర్వాత అయితే ఏం కనిపించదు. ప్రజెంట్ అయితే మాట్లాడే వాళ్ళు పూజకు వచ్చిన వాళ్ళు మొత్తం చూసారుగా సింబాలిక్ లక్ష్మీ నరసింహస్వామి వారిని అట్లా అనమాట. మన పెన్నోబిలం కంటే ముందు ఇక్కడే ఏమంటారు జన్మించారంట, ఇక్కడనే ఉన్నారు. ఈ లక్ష్మీ నరసింహ వారి వైఫ్ అంటే చూసాగా ఇక్కడి నుంచి ఇప్పుడు అయినా వెనకాల అక్కడ మీకు కనిపిస్తుందిగా చిన్న గుడి మాదిరిగా, అది వచ్చేసి స్వామివారికి నిత్యం పూజ చేస్తూ ఇక్కడే స్నానం చేస్తూ పూజ చేసుకుంటూ ఇక్కడ సాగిస్తూ స్వామివారు ఏమంటారు ఆయన ఇక్కడే జీవ సమాధి అంటారు అట్లా చనిపోవడం జరిగింది. ఇక్కడ సమాధి కట్టించారన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడు అని చూస్తున్న లక్ష్మీ నరసింహ వారి టెంపుల్ ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన అది ఆ సైడ్ నా వెనకాల చూడండి చెట్టు ఎలా, చాలా చెట్లు ఉండేవి ఫ్రెండ్స్ నేను అప్పుడు వచ్చినప్పటికీ చూడండి చెట్లు అయితే చాలా ఉండేవి. మొత్తం అడవి ఫ్రెండ్స్, ఇదంతా అడవి, అడవిలో అంతా మొత్తం. ఇక్కడ కుంకుడుకాయ చెట్టు అంటారుగా, కుంకుడుకాయ అంటే మామూలు షాంపూలో నూరుగా వస్తుంది అంటారు చూడండి ఆ టైప్ అన్నమాట. కుంకుడుకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నుంచి ఇది చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఉన్నాయి పింజలు. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మీ నరసింహవారు చూడండి మరి మొత్తం అంత అడవి ఇదంతా మనం ఇందాక వచ్చిన ప్లేసెస్ అన్నమాట. మీకు కనిపిస్తుంది అది అన్నమాట లోపలికి ఎంట్రీ ఫ్రెండ్స్. అది చూడండి కనిపిస్తున్నారా, వారు గుహలో ఇక్కడ జన్మించడం జరిగింది. ఇక్కడి నుంచే స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇక్కడికి పెన్నోబిలం దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి ఇక్కడికి ఒక చోట ఉన్నారు కదా అటు ఒకటి వెళ్ళారు అన్నమాట. ఇక్కడ చిన్న వెళ్తారు ఉంది లేకుండా చాలా చీకటిగా ఉండింది. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఎలా వచ్చామన్నమాట. ఇలా ఫ్రెండ్స్ చూడండి చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం అంతా చెట్లు అడవి బా. చూసావా ఫ్రెండ్స్, ఎక్కడైనా ఒక్క మనిషి కూడా లేడు అసలు.
మొత్తం అంతా అడవి. మ్యాక్సిమం ఇక్కడ ఇక్కడ రావడానికి మ్యాక్సిమం ఒరాకు నుంచి ఇక్కడ రావడానికి 17 కిలోమీటర్లు వస్తుంది. మేమైతే 2 వీలర్ వచ్చాం బైక్లో. ఫ్రెండ్స్ పెన్నోబ్లానికి ఇక్కడ ఈ అడవిలో ఉన్నారు కదా లక్ష్మీనరసింహ వారు, పెన్నోబ్లాం కంటే ముందు ఇక్కడ ఇక్కడ నివసించారన్నమాట. అంటే ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసారన్నమాట. పెన్నోబ్లం నుంచి ఇక్కడ రావడానికి మ్యాక్సిమం వచ్చేసి 10 కిలోమీటర్ వస్తుంది. ఒరాకు నుంచి ఇక్కడ రావడానికి ఒక 20 20 22 రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకని అక్కడ అర్థం కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ స్వామివారు అంత కొండలపైన ఎక్కడెక్కడో గుట్టలపైన వెలుస్తారు, ఎక్కడో తక్కువ చాలా వేరే అసలు. ఇక్కడ రావడానికి అయితే మామూలుగా అయితే బైకులు మాత్రమే అలా ఉంటుంది. నడిచి రావస్తే వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి, వాటర్ ప్యాకెట్లను తెచ్చుకోవాలి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్.